ఇంట్లో పనిచేయడానికి వచ్చిన 14 ఏళ్ల బాలికపై 60 ఏళ్ల రుద్రుడు అత్యాచారం చేసి గర్భవతిని చేసిన సంఘటన సంగారెడ్డి జిల్లా చిన్నార మండలం కిష్టాయపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. సభ్య సమాజం తలదించుకునేలా జరిగిన ఈ సంఘటన స్థానికులలో కలకలం రేపింది. అదే గ్రామంలో నివాసం ఉంటున్న బసెట్టిగారి దయానంద్ 60 సంవత్సరాల రుద్రుని ఇంట్లో 6వ తరగతి చదువుతున్న మతస్థిమితం లేని అమ్మాయి పనిచేస్తుంది. అందుకు గాను ఆమెకు ప్రతి నెల 800 రూపాయలు ఇచ్చేవాడు. భార్య లేని సమయంలో అమ్మాయిపై అత్యాచారం చేసేవాడు. కుటుంబ సభ్యులకు చెబితే నీ ఎంత చూస్తానని హెచ్చరించేవాడు. ఈ విషయం తెలుసుకున్న అమ్మాయి బంధువులు వైద్యుని సంప్రదించగా అమ్మాయి గర్భవతిగా నిర్ధారణ కావడంతో కలవరపడుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న బొల్లారం సిఐ గౌరీ ప్రశాంత్ కేసు విచారణ చేస్తున్నారు. విచారణ అనంతరం నిందితునిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. తన కూతురుని తీసుకుని పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. నా కూతురు గత సంవత్సరం నుండి వాసిట్టి గారి దయానంద్ కిష్టాయపల్లి గ్రామస్తుడి గారి ఇంటి వద్ద అంట్ల పనులు చేయడం జరుగుతుంది. తన కూతురికి ఈరోజు కడుపు నొప్పి రావడం చేత నేను ఆసుపత్రి చందనగర్ తీసుకెళ్ళడం జరిగింది. ఆ చందనగర్కి వెళ్ళిన తర్వాత అప్పుడు డాక్టర్ గారికి ఈమెకు 3 నెలల ప్రెగ్నెంట్ ఉన్నదని సర్టిఫికేట్ టెస్ట్ చేసి చెప్పడం వలన తన కూతురిని అడగగా నాకు ఈ దయానంద్ అనే వ్యక్తి వయస్సు 70 సంవత్సరాలు. గత 6 నెలల నుండి మాయమాటలు చెప్పి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆమె పైన పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని విషయం తెలుపగా ఆయన వచ్చి ఈరోజు దరఖాస్తు చేయడం జరిగింది. మేము కేసు నమోదు చేసి బాధితురాలని పటాన్సేర్ గవర్నమెంట్ ఆసుపత్రికి పరీక్షల నిమిత్తం పంపడం. ఇంటికి 2 సార్లు నా దగ్గరకు వచ్చింది. గుడంకాడికి వస్తే బట్టలు విండేజ్ వస్తా తోలేరంటే ఏ ఏంటికి వస్తుంది అప్పుడు నేను బేదించిన బేదిస్తే నేను బరకాడికి వెళ్ళి చూసి 2 సార్లు కొనిపోయినా పిల్లలు నాకు తెలియదు. నేను బరకాడికి వెళ్ళాను. నాతోటి మా పూజ ఒక్క మాట చెప్పి నేను తెలంగాణ అయితున్న తర్వాత ఏం చెప్పలేదు. మా ఆయన కొడుతూ అనుకుంటూ ఆడికైనా వచ్చినా వచ్చినాక మాట చెప్పింది. ఇంత సంఘటన అయినా పాలనలో ఇట్లా వేసిన అంటే వచ్చినాక చెప్పింది. ఏం పేరు దయానంద్ ఇట్లా చెప్పినందుకు ఇక తర్వాత ఇట్లా ఇక్కడ ఎందుకు అనుకుంటున్నా పూజ అని హాస్పిటల్ తీసుకెళ్ళాను. డాక్టర్ అజన్ గారి హాస్పిటల్ తీసుకుపోతే ఇట్లా వెళ్ళింది అని చెప్పి ఇక సప్రే అనుకుంటున్నా అడిగి వెళ్ళాను. అందరికీ పెద్ద మనుషులు అందరికీ తెలిసింది ఇట్లా సంగతి చేసే విషయం అని తెలిసింది. నిన్న ఏమైనా మాట్లాడారా? నిన్న ఏం మాట్లాడలేదు. పైసల గురించి మాట్లాడారంట? ఏది మాట్లాడలేదు. మనం పనికి అనేది ఉడకపోయాను 2 రోజుల నుంచి. ఇప్పుడు వాడిని అప్పుడు ఇదేమో పండుగ పోయింది, ఉగాది పండుగ. అప్పటి నుంచి కొట్టంకాడికి వెళ్ళాను. మంగళ 2 సార్లు ఉడకపోతే ముసలి బట్టలు వింటామని మేము అట్లా ఖాళీ పోయినా కనీసం పనులు చేస్తారని నాకు తెలియదు. చదువుకుంటా చెప్పిన ఇక్కడ చదువుకుంటాను ఇక్కడనే.